మండలంలో బీజేపీ ఉపాధ్యక్షుడు జార్జిబాబు స్థానిక సమస్యలపై సచివాలయంకు వెళ్ళగా వాలంటీర్తో కలిసి మరో 20 మంది అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపడ్డారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకు జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దాడి చేసింది కాకుండా తిరిగి తప్పుడు కేసు పెట్టారన్నారు. కేసు వారిపై నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకటో తారీఖున మండపం గ్రామానికి చెందిన మా మండల వైస్ ప్రెసిడెంట్ జోగిబాబు మీద సచివాలయంలో దాడి జరిగింది. ఈ పెన్షన్ల విషయము కనుక్కుందామని వెళ్ళి ప్రశ్నించగా అక్కడ ఉన్న వాలంటీరు అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అతని మీద దాడి చేయడం జరిగింది. అంబులెన్స్ ని పిలిచినా గానీ అంబులెన్స్ ని ఊర్లోకి రానేయకుండా చేయడం జరిగింది. నేను అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారు డిఎస్పి గారితో మాట్లాడితేనే కానీ పోలీస్ పర్సనల్ని ఆ గ్రామానికి పంపించడం జరగలేదు. లోకల్గా ఎస్ఐ గారు సహకరించలేదు ఈ విషయంలో. మా కార్యకర్తని అక్కడ తునిలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా గాయాలతో బాధపడుతున్నాడు. ఈ అతని మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ కేసు పెట్టడం జరిగింది. కౌంటర్గా దాడి చేసిన వారి మీద పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తాము. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లాలో కత్తిపాడు అసెంబ్లీకి సంబంధించినటువంటి శంకువరం మండలం మండల ఉపాధ్యక్షులు జోగిబాబు గారిని మొన్న మంగళవారం రోజు వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సచివాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి రేషన్ కార్డుల విషయం గాని పింఛన్ల విషయం గాని ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రజలకు అందట్లేదు, జాప్యం జరుగుతుంది అనేటువంటి విషయం చర్చించడానికి వెళ్ళినటువంటి మా మండల ఉపాధ్యక్షుడి మీద అక్కడ ఉన్నటువంటి వాలంటరీ అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి వైసీపీ కార్యకర్తలతో కలిసి దాదాపుగా ఇతను ఇలాగే మాట్లాడినట్లయితే ఈ విధమైనటువంటి వాతావరణం ఇక్కడ బీజేపీ పెరుగుతుంది అనేటటువంటి ప్రశ్నించే వాళ్ళు పెరుగుతున్నారు.